ఊబకాయం ఇప్పుడు అందరి సమస్య. వెయిట్ తగ్గించుకునేందుకు నానా పాటలు పడుతున్నారు. గంటల తరబడి వ్యాయామాలు, ఆహార నియమాలు ఇంకా ఎన్నో ఎన్నో పాటిస్తున్నారు. అయితే ఇవేమీ లేకుండా కేవలం 21 రోజుల్లో వెయిట్ తగ్గడం ఎలా అన్న టిప్స్ షేర్ చేశాడు మాధవన్. ఏదో మొక్కుబడిగా చెబుతున్నది కాదు ఇది, తాను పాటించి తగ్గిన తర్వాతే సూచిస్తున్నాడు. నాకు జరిగింది మళ్ళీ ఈ దేశంలో ఎవరికీ జరగకూడదు. గంటల తరబడి ఎక్సర్సైజులు చేయలేదు, సర్జరీలు చేయించుకోలేదు, కేవలం 21 రోజుల్లోనే బరువు పూర్తిగా తగ్గిపోయాను అన్నాడు మాధవన్. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తాను పెద్ద డాక్టర్లా సలహా ఇస్తున్నానని అనుకోవద్దన్న మాధవన్ ఈ సింపుల్ టిప్స్తో బరువు ఈజీగా తగ్గొచ్చని క్లారిటీ ఇచ్చాడు. ఇంతకీ మాధవ్ ఏం చెప్పాడంటే, తినే ఫుడ్ని పూర్తిగా నమలాలి, సాయంత్రం 7 గంటల్లోపే భోజనం పూర్తి చేయాలి, ఉదయం సాయంత్రం కాసేపు వాకింగ్ చేయటం ఉత్తమం, మరీ ముఖ్యంగా నిద్రకు ఉపక్రమించే ముందు గంటన్నర ముందు ఫోన్ కానీ టీవీ కానీ చూడకూడదు. అన్నిటికన్నా పాటించాల్సిన విషయం ఏంటంటే నీళ్లు జ్యూసులు ఎక్కువగా తాగటం, శరీరం సులభంగా జీర్ణించుకునే ఆహారాన్ని తీసుకోవటం మంచిది. ఇలా చేస్తే తొందరగా బరువు తగ్గుతారు. తాను కేవలం 21 రోజులు ఇలా పాటించి భారీగా వెయిట్ తగ్గాను అంటున్నాడు మాధవన్. మాధవన్ స్వీ దర్శకత్వంలో వచ్చిన రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఇందులో వయసు మళ్లిన నంబి పాత్ర కోసం పొట్ట పెంచాడు. మళ్ళీ ఫిట్నెస్తో కనపడేందుకు తాను పాటించిన డైట్ వివరాలని పంచుకున్నాడు మాధవన్. ఎలాంటి కఠిన వ్యాయామాలు లేకుండా కేవలం సాధారణ ఆహారం, వాకింగ్తోనే బరువు తగ్గినట్లు క్లారిటీ ఇచ్చారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. నంబి పాత్ర కోసం మాధవన్ వెయిట్ పెరిగిన తీరు, ఆ తర్వాత అంతే ఛాలెంజింగ్గా తగ్గిన తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. బరువు తగ్గేందుకు ఉపవాసం చేయటం మంచిదే, అయినా అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే అనారోగ్య సమస్యలు తప్పవు. అందుకే మీరు ఒంటి తీరును బట్టి మీరు డైట్ అనుసరిస్తే తగ్గడం పెద్ద కష్టమేం కాదంటున్నారు నిపుణులు. అందుకు ఉదాహరణ 21 రోజుల్లో తగ్గిన మాధవన్. మాధవన్ ప్రస్తుతం బాలీవుడ్, కాలీవుడ్లో పలు మూవీస్తో బిజీగా ఉన్నాడు. తెలుగులో నాగ చైతన్య హీరోగా వచ్చిన సవ్యసాచిలో విలన్గా నటించిన ఆ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. మాధవన్ నటించిన సాలా కడ్డూస్, విక్రమ్ వేద సినిమాలకు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. సాలా కడ్డూస్ సినిమాను గురు పేరుతో రీమేక్ చేశారు. విక్రమ్ వేదను తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నారు, కానీ ఇప్పటికీ వర్కౌట్ కాలేదు. సైతాన్ మూవీతో బాలీవుడ్లో భయపెట్టిన మాధవన్ ప్రస్తుతం అమ్రిక్ పండిట్, అదృష్టశాలి, టెస్ట్ శంకర, దేదే ప్యార్ దే 2 చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ రాకెట్స్తో మన శాటిలైట్స్ ని కమర్షియల్ గా లాంచ్ చేయాలి సార్. ఫ్యూచర్ లో ఆ ట్రిలియన్ డాలర్ మార్కెట్ లో మనకి ఓ వాటా ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.